नमस्कार ईई न्यूज़ की स्वागत हेडलाइंस चूदा भारतीय आंक्ष समर्थ चाइना सिक्कु मेरैन को तलपाका धरिंचे अवकाश चरित्र मोदटिसारी अमेरिका मेरैन 256 चरित्र मोदटिसारी परिमितुलु विधिस्ते कोर्टुकु वेल्तानन्न फस्ट लेफ्टिनेंट सुख्बीर జనసేనలో భగ్గుమన్న విభేదాలు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల బాహాబాహి చేనేత నాయకుడిపై మహిళా నాయకురాలు అనిత దౌర్జన్యం దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని ఆక్రోశం పవన్పై నిప్పులు జరిగిన మంత్రి పేర్ని నాని గత 4 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల ప్రాజెక్టు గేట్లను ఎత్తడం జరిగింది తద్వారా పెట్ల మండలంలోని కుర్తి గ్రామానికి రాకపోక నిలిచిపోయాయి ఈ రోజు ఉదయం గ్రామంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుర్తి గ్రామంలోని గంగారాం కుమారుడికి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని విషయాన్ని జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార దృష్టికి తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించి ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడి అక్కడ విషయాన్ని తెలిపారు వెంటనే అధికారులు స్పందించి డ్రోన్ సహాయంతో అక్కడ ఉన్న ప్రజలకు పేషెంట్లకు మందులు పంపించారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాము పెట్లం మండల బీజేపీ ఉపాధ్యక్షులు జి సాయిరెడ్డి పెట్లం మండల ప్రధాన కార్యదర్శి అభినయ రెడ్డి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆర్డీఓకు ఎంఆర్ఓకు మండల వైద్యాధికారికి సిబ్బందికి ఎస్ఐకి ఎంపీడీఓకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అన్నీ మాకు మరొకసారి పోయినది తీసి అన్ని మాకు వచ్చు మరొకసారి పోయినది కాదు తీసి అన్ని మాకు వచ్చు భారతీయులకు వీసాల నిరాకరణను డ్రాగన్ దేశం చైనా సమర్థించుకుంది కరోనా కారణంగా చైనా నుంచి భారత్ చేరుకున్న వేలాది మంది విద్యార్థులు ఉద్యోగులను తిరిగి తమ దేశంలోకి రానివ్వకుండా ఇటీవల చైనా వీసా నిబంధనలు పెట్టిన సంగతి తెలిసిందే అయితే చైనాలో భారత రాయబారి విక్రమ్ మిశ్రి ఈ నిబంధనలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు చైనా నిర్ణయం నిరాశ కలిగించిందని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ స్పందించారు అమెరికా మెరైన్ దళంలోకి ఎంపికైన సిక్కు యువకుడికి తలపాగా ధరించి విధుల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది ఎంతో పేరున్న మెరైన్ 246 ఏళ్ల చరిత్రలో కొన్ని పరిమితులతో సిక్కులకు ఎలాంటి అవకాశం దక్కడం ఇదే ప్రథమం అయితే పూర్తి స్థాయిలో మతపరమైన వెసులుబాట్లు కల్పించుకుంటే కోర్టుకు వెళ్తానని అతడు పేర్కొన్నట్లు అక్కడ మీడియా తెలిపింది కాలేజ్ చదువు పూర్తయ్యాక సుఖ్బీర్ సింగ్ 2017లో మెరైన్స్లో చేరారు ఫస్ట్ లెఫ్టినెంట్ స్థాయి నుంచి త్వరలోనే కెప్టెన్గా ప్రమోషన్ అందుతుందని సుఖ్బీర్ సింగ్తో న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు పదోన్నతి పొందాక తమ మత సంబంధ చిహ్నాలను ధరించడంపై పరిమితులు ఎత్తివేయాలంటూ కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు భారత్ నుంచి వలస వచ్చిన సిక్కు కుటుంబానికి చెందిన సుఖ్బీర్కు కొన్ని పరిమితులతో తలపాగా ధరించేందుకు అధికారులు అవకాశం కల్పించారు సాధారణ విధుల్లో ఉండగా ఆయన తలపాగా ధరించవచ్చు కానీ ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించినప్పుడు తలపాగా ధరిస్తే ఇతరులు అతన్ని గుర్తుపడతారని మెరైన్ వర్గాలు అంటున్నాయి యుద్ధ విధుల్లో ఉన్నప్పుడు సభ్యుల మధ్య బలమైన టీమ్ స్పిరిట్కు ఏకరూపకత అవసరమని పేర్కొంటున్నాయి దీనిపై సుఖ్బీర్ చేసిన వినతిని మెరైన్ ఉన్నత వర్గాలు తిరస్కరించాయని న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది అమెరికా ఆర్మీ ఎయిర్ ఫోర్సుల్లో సిక్కులు సుమారు 100 మంది ఉండగా వాళ్లంతా తలపాగా ధరించేందుకు జుట్టు పెంచుకునేందుకు అనుమతి ఉంది జనసేన పార్టీలో కార్యకర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి మదనపల్లిలోని పార్టీ కార్యాలయంలో జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి కళ్ళెదుటి చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సురేందర్పై జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత దూషిస్తూ దాడికి దిగారు తన జోలికి వస్తే ఎవరిని వదిలేదు లేదంటూ చివరికి ఘటనను కవరేజ్ చేస్తున్న మీడియాను సైతం దూషించారు వీళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి పార్టీలో దారం అనిత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలను పార్టీకి దూరం చేస్తోందని అడపా సురేందర్ రాష్ట్ర కార్యవర్గ
ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మదనపల్లిలో సోమవారం జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అడప సురేంద్ర హాజరు కాగా దారం అనిత రాలేదు. సమావేశం ముగిసిన తర్వాత కార్యకర్తలు బయలుదేరే సమయానికి కార్యాలయానికి వచ్చిన అనిత నేరుగా అడప సురేంద్రపై బోతులు మాట్లాడుతూ దాడికి దిగారు. ఆన్లైన్ టికెట్ విధానం అమల్లోకి వస్తే బ్లాక్లో అధిక రేట్లకు టికెట్లు అమ్ముకునే అవకాశం ఉండదని ఆక్రోశంతోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని సమాచార రవాణా శాఖ మంత్రి పేరి నాని మండిపడ్డారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా నిలిచిని ఒక్కచోట కూడా గెలవని వ్యక్తి అని దుయ్యబట్టారు. దోపిడీదారులకు ఈ ప్రభుత్వం సింహస్వప్నమని, నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టి నీకు ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపిస్తోందని విరుచుకుపడ్డారు. అసినాయన మండలంలోని అక్కంపేట గ్రామంలో వెలిసిన విభూతి శివాలయాన్ని కడప టీడీపీ లింగారెడ్డి, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ టీడీపీ యువనేత రితేష్ రెడ్డి, టీడీపీ నాయకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఓ రాజశేఖర్ ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో నిర్వహించిన 41 రోజుల విందు పండగకు వచ్చిన నాయకులకు గ్రామానికి చెందిన కడప టీడీపీ ఉపాధ్యక్షుడు బంగారు గురువిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులను శాలువ పూలమాలతో సన్మానించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో లింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన పూర్తిగా పడకేసిందన్నారు. అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడిపోయాయన్నారు. నాయకులంతా సమిష్టిగా కృషి చేసి బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. రెడ్డి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో వైకాపా నాయకులు భూదందాలకు శృతిమించిపోయాయన్నారు. గోపవరం ఎంపీపీని చేజిక్కించుకోవడం కోసం పోలీసులను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు ఎరగా చూపి తన నిజస్వరూపం ఏమిటో వైకాపా బయటపెట్టిందన్నారు. ధర్మం టీడీపీ పక్కనే ఉంది కాబట్టి చివరికి ఎంపీపీ పదవిని జడ్పీటీసీ పదవిని టీడీపీ దక్కించుకుందన్నారు. గోపవరాన్ని ఆదర్శంగా తీసుకుని రాబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. రాబోయేటువంటి శాసనసభ ఉప ఎన్నికల గెలుపు కూడా ఒక నాంది వాక్యంగా కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, రాజకోటలకు ఒక మంచి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విధంగా, ఆత్మవిశ్వాసం ఇచ్చే విధంగా. మరి ఇటీవల కాలం మనం చూస్తాం ఎంతో ఆశతో రాష్ట్రమంతా కూడా 151 సీట్లు ఇచ్చారు. కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే మాకేదో పెద్దగా పొరుగుతుందని చెప్పి కడప జిల్లా ప్రజలు కూడా అన్ని సీట్లు కూడా గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన గతంలో లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో రాబోదు కూడా. ఇటీవల మనం చూస్తాం అప్పులు ఎక్కువైపోయినాయి. సంక్షేమం విషయంలోకి వస్తే రేషన్ కార్డు చేస్తారు, లక్షల్లో రేషన్ కార్డు తీసేస్తారు. ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచేస్తారు. కరెంటు బిల్లులు పెంచడం వల్ల ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి కూడా ఆ భారం పడుతూ ఉంది. కరెంటు బిల్లులు ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువైనటువంటి ఆ పరిమితికి మించి 500 రూపాయలు కంటే ఎక్కువ బిల్లు వచ్చినప్పుడు రేషన్ కార్డు పోతా ఉంది. రేషన్ కార్డు పోతే పెన్షన్ పోతా ఉంది, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ పోతా ఉంది, ఇండ్లు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయి, లోన్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. కాబట్టి రేషన్ కార్డుతో పాటు అన్ని లక్షల్లో పోతున్నాయి. ఈరోజు ఆ పేపర్లో చూసాం డిగ్రీ కాలేజీల్లో, తర్వాత పీజీ కాలేజీల్లో 30% సీట్లు మేనేజ్మెంట్ కోటాకిస్తామని చెప్తున్నారు. 30% సీట్లు మేనేజ్మెంట్ కోటాకిస్తే ఏమవుతుందంటే ఆ 30% మంది మేనేజ్మెంట్ కోటాలో చేరేటువంటి డిగ్రీ పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. అది దేనికి ఉంటాయి, ఏదైనా ఇంజనీరింగ్ లేకపోతే ఫార్మసీనో డాక్టర్ కోర్సు చదివే వాళ్లకు మేనేజ్మెంట్ కోటా కొంత ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ కోటాలో ఉండే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అఖిలపక్షం నాయకులతో భారత్ బంద్కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్సెట్టిపేట మండలంలో ఉన్న దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలంటూ, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలంటూ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న
బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కనీసం కొత్త ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న ఉద్యోగులను తొలగించిందని, ఉద్యోగాలు భర్తీ చేయట్లేదని, బాధతో చాలామంది నిరుద్యోగులు ఇప్పటికే చనిపోయారని తెలిపారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని, దేశంలో విద్యా ప్రైవేటీకరణను అరికట్టాలని నినదించారు. ప్రభుత్వ శాఖలో ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్. बंद सदर्भंग पीसीसी अध्यक्ष रेवंत रेड्डी आदेश अनुसार मैं मंचिर्याल जिला सुरेखम्मा गारी आदेश अनुसार मैं एसीसी मेंबर प्रेम सागर गार आध्र्यो मे लक्ष्मीपेट बंद लक्ष्मीपेट टाउन मुनपल मैं मंडल बंद पार्टिसपेट कार्यकर्ता अंदर की नैन शुभाकांक्ष मल्लू डीवाईएफ డివైఎఫ్ఐ పార్టీ మరియు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ఈ బంద్ లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి బంద్ లో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలందరికీ కూడా డివైఎఫ్ఐ అందరికీ కూడా మేము హృదయపూర్వక వందనాలు తెలుపుతూ మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మా కార్యకర్తలందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ బంద్ లో పాటించినందుకు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏబీజీఎఫ్ అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాల కమిటీలను వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ చైర్మన్ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీజీఎఫ్ యూనియన్ 16 రాష్ట్రాల్లో కొనసాగుతుందని, అదేవిధంగా భారతదేశంలోని 4వ స్థానంలో యూనియన్ ఉందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ఏబీజీఎఫ్ యూనియన్ సభ్యులు మొత్తం 3500 పైచిలుకు ఉన్నారన్నారు. యూనియన్లో సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి జర్నలిస్ట్, ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎలాంటి సమస్య ఉన్నా యూనియన్ దృష్టికి తీసుకొస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేంతవరకు కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు లక్ష్మణచారి, తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ విక్రమ్ సింగ్, కాగజ్ నగర్ నూతన కమిటీ కోశాధికారి డోకురి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ హోల్ కంటెంట్ క్లబ్లో ఈరోజు జరిపిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై సన్నాసి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, ఏపీ మంత్రులు బాధ్యత గల పదవిలో ఉండి దిగజాడు మాటలు మాట్లాడడం రాజ్యాంగాన్ని అమలు చేయడమేనని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై సన్నాసి మంత్రులు విమర్శలు చేసే విధానం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తుందనే విషయం స్పష్టమైందని విమర్శించారు. ఇసుక, మద్యం గన్ల నుండి దోచుకుంటుంది సరిపోవడం లేదని ప్రశ్నించారు. పెద్దగుళ్ళు సుబ్బారెడ్డికి, చిన్నగుళ్ళు చిన్నదొంగ వెల్లంపల్లికి కట్టబెట్టారని, త్వరలో మంత్రులు ఇంటికి, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఈ రాజ్యాంగం తయారైంది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా తయారు చేశారు కాబట్టి రెడ్డి గారు మీరు మటుకు ఏమనుకోకండి, చెప్తా ఉన్నాను. చెప్తూ దయచేసి మీ తీరు మార్చుకోండి. తీరు మార్చుకోని పక్షంలో జనసేన పార్టీ యొక్క, జన సైనికుల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎన్నిసార్లు జైల్లో పెట్టించండి, ఎన్ని కేసులు పెట్టండి, మా ఆగ్రహాన్ని బట్టి మీరు చూస్తారు, తెలియజేస్తారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్ డిపో ముందు నాయకులు ఉదయం బైఠాయించగా బస్సులు బయటకు వెళ్లకుండా డిపోకి పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్న కేంద్రానికి చేమకుట్టినట్లు కూడా లేదని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం నల్ల చట్టాలపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ అనేది పూర్తిగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. ముఖ్యంగా మూడు నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, అదే రకంగా నిత్యావసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచుకున్న దాన్ని తగ్గించాలని, ఆయిల్ ధరలు అట్టు అల్పు లేకుండా వెళ్ళడం వల్ల దేశ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అందుకని దేశంలో ఉండే రైతాంగం, కార్మిక వర్గం, అదే సందర్భంలో యావత్ ప్రజానీకమంతా ఈ బంద్కు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉంది. వెంటనే నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. అదే రకంగా ఈ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నావో వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కూడా తగ్గించాలి. కనీస మద్దతు ధరల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా భారత్ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెసు, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు బంద్ ఉదయం. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్కు మద్దతు తెలుపుతూ దేవరాపల్లి బంద్లో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు ముప్పుడి వెంకటేశ్వరరావు, దేవరపల్లి మండల మాజీ ప్రెసిడెంట్ శంకర దుర్గారావు, దేవరపల్లి గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ గద్దె సుబ్రహ్మణ్యం, యాగంటి సాయి, ఏ ఫ్రాన్సిస్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఉండవల్లి కృష్ణారావు, రైతు సంఘం జిల్లా నాయకులు భగత్, సిఐటియు నాయకులు నాగేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పెంటయ్య, ఏఐఎఫ్టియు, ఎన్ఈయు నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ పనిముట్లు కూడా వ్యవసాయం చేయాలంటే కూడా వ్యవసాయ పనిముట్లు కూడా ఇవాళ ఖచ్చితంగా సబ్సిడీలు ఇవ్వాలి. ఎందు శాతం అంటే ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ చూస్తూ ఉంటే ఎవరో కూడా వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయం దండకని చెప్పని వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకి వరుస వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఉద్యోగాల రీత్యా కూడా చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయం చేసేట వాళ్ళే తక్కువగా ఉంటే ఇవాళ ఉన్నటువంటి తక్కువ చేసేట వాళ్ళకు కూడా సరైనటువంటి సౌకర్యాలు రైతు కనుక మనం కల్పించలేకపోతే ఇవాళ రైతులంతా కూడా వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంటే రాష్ట్రంలో, దేశంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా మనం తింటాలి తిండి కూడా లేకుండా ఇబ్బంది పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక చర్యలు ఏమవుతున్నాయో అవన్నీ పూర్తిగా కూడా మేము ఖండిస్తున్న భాగంగా కూడా ఈ యొక్క బంద్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనికి పట్టణంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అనేది మా నియోజకవర్గ పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్నీ కూడా ఇవాళ బ్యాంకులు కానీ లేదా షాపులు కానీ అన్నీ కూడా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అందరూ కూడా మూసి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బంద్కి అందరూ కూడా సహకరించి దీన్ని తీవ్రంగా చేయాలని, దీని బాధ్యత అందరి మీద ఉంది. ఒక కమ్యూనిస్ట్ పార్టీలకో లేదా తెలుగుదేశానికో లేదా వేరే పార్టీ కానీ కాకుండా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద కూడా ఈ బాధ్యత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓ పక్కన జోరుగా వర్షం పుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ బంద్ని జయప్రదం చేసి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక చర్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా విరమించుకోవాలని చెప్పని, అంతవరకు కలిసి పోరాటం చేయాలని చెప్పని, రైతు సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ ఎప్పుడు ఏ పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతు మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ ప్రధాన సంఘాలు, వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ. గులాబ్ తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఉదయం 6 గంటల నుంచి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు. వరద ముంపు ప్రాంత బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరింది. భారీగా వరద నీరు చేరడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. వారిని పరామర్శించి వారిలో ధైర్యం నింపి రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి సమీప ప్రాంతాల్లోని క్యాంపులో వారికి ఆహార వసతి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం చేసి గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని, డ్రైనేజీలు పొడిగితీసి వర్షపు నీరు పారదొలరాలని ఆదేశించారు. గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందుబాటులో ఉన్నారని, వాళ్లంతా కూడా స్థానిక నాయకులతో కలిసి ముంపు బాధిత ప్రజలను రక్షించే క్రమంలో త్వరితగతిన ముందుండాలని, వాళ్లందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున ధైర్యంగా ఉండాలని భరోసా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం గులాబ్ తుఫాన్ ప్రభావం వల్ల మండలంలోని పలు చోట్ల పంట నష్టం వాటిల్లింది. ఈ పంట నష్టానికి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గులాబ్ తుఫాన్ కారణంగా నిన్నటి నుంచి కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎలక్ట్రికల్ ఎస్సీతో ఫోన్ ద్వారా మాట్లాడి కరెంటు వచ్చేలా చేయమని కోరారు. ఎలక్ట్రికల్ ఎస్సీ సానుకూలంగా స్పందించి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో నిన్నటి నుంచి ఈ గులాబ్ తుఫాన్ కారణంగా కరెంట్ తీసేశారు. ఈ గార మండలం, రూరల్ మండలం, టౌన్ ఈ మూడు దగ్గర కూడా కరెంట్ లేదు. ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలా ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. చాలామంది నాకు ఫోన్ కూడా చేసి చెప్తారు ఇబ్బంది. కానీ కొద్దిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి అధికారులు పనిచేయడం చూస్తుంటే భారత్ బంద్ కు జగన్ మద్దతుందా లేదా అనే సందేహం కలుగుతోందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి భయంతో ఉన్నారని మెతక వైఖరిని అవలంబిస్తున్నారని అన్నారు. 300 రోజుల రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. మోడీ మెడలు వంచే స్థాయిలో రైతుల ఉద్యమం బలపడుతున్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. చిలకలూరుపేటలో భారత్ బంద్ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలతో పాటుగా పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ఎండిఓ కార్యాలయం, పోస్టల్ కార్యాలయం, ఎల్ఐసి కార్యాలయం, ఎస్బీఐ మరియు అన్ని బ్యాంకులు, వ్యాపార సంస్థలు మూసివేయించారు. అయితే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు బంద్ లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడం అనేది తీసుకురావడం అనే దాన్ని అఖిలపక్షం నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు కనుక బంద్కు సహకరించాలి అనుకుంటే ముందే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా మీరు మూసివేసి ఉండాల్సిందని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసుకుంటూ ఈ బంద్ని ఖచ్చితంగా విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మీరు ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చారో ఆ బిల్లులు రద్దు చేసేంత వరకు కూడా అందరం కలిసి ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్క నిమిషం బుద్ధి మోస్తారు లేదా ప్రమాణం కానీ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏబీజీఎఫ్ అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల కమిటీలను వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ చైర్మన్ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీజీఎఫ్ యూనియన్ 16 రాష్ట్రాల్లో కొనసాగుతుందని, అదేవిధంగా భారతదేశంలోని 4వ స్థానంలో యూనియన్ ఉందని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ఇప్పటికే ఏబీజీఎఫ్ యూనియన్ సభ్యులు మొత్తం 3500 పైచిలుకు ఉన్నారన్నారు. యూనియన్లో సభ్యత్వం కలిగి ఉన్న ప్రతి జర్నలిస్ట్, ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎలాంటి సమస్య ఉన్నా యూనియన్ దృష్టికి తీసుకొస్తే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేంతవరకు కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు లక్ష్మణచారి, తెలంగాణ రాష్ట్ర లీగల్ అడ్వైజర్ విక్రమ్ సింగ్, కాగజ్ నగర్ నూతన కమిటీ కోశాధికారి డోకురి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ హోల్ కంటెంట్ క్లబ్లో ఈరోజు జరిపిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై సన్నాసి మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, ఏపీ మంత్రులు బాధ్యత గల పదవిలో ఉండి దిగజాడు మాటలు మాట్లాడడం రాజ్యాంగాన్ని అమలు చేయడమేనని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై సన్నాసి మంత్రులు విమర్శలు చేసే విధానం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం నడుస్తుందనే విషయం స్పష్టమైందని విమర్శించారు. ఇసుక, మద్యం గన్ల నుండి దోచుకుంటుంది సరిపోవడం లేదని ప్రశ్నించారు. పెద్దగొళ్ళు సుబ్బారెడ్డికి, చిన్నగొళ్ళు చిన్నదొంగ వెల్లంపల్లికి కట్టబెట్టారని, త్వరలో మంత్రులు ఇంటికి, జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తిట్టుకోవచ్చు, ఈ రాజ్యాంగం తయారైంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో, కొత్తగా తయారు చేశారు కాబట్టి రెడ్డి గారు మీరు మటుకు ఏమనుకోకండి, చెప్తా ఉన్నాను. చెప్తూ దయచేసి మీ తీరు మార్చుకోండి. తీరు మార్చుకోని పక్షంలో జనసేన పార్టీ యొక్క, జన సైనికుల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎన్నిసార్లు జైల్లో పెట్టించండి, ఎన్ని కేసులు పెట్టండి, మా ఆగ్రహం బట్టి మీరు చూస్తారు, తెలియజేస్తారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్ డిపో ముందు నాయకులు ఉదయం బైఠాయించగా బస్సులు బయటకు వెళ్లకుండా డిపోకి పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ
కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే ఈ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్న కేంద్రానికి చేమకుట్టినట్లు కూడా లేదని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం నల్ల చట్టాలపై తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి బిడ్లారా, ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ అనేది పూర్తిగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది. ముఖ్యంగా మూడు నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, అదే రకంగా నిత్యావసర సరుకుల ధరల్ని విపరీతంగా పెంచుకున్న దాన్ని తగ్గించాలని, ఆయిల్ ధరలు అట్టు అల్పు లేకుండా వెళ్ళడం వల్ల దేశ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అందుకని దేశంలో ఉండే రైతాంగం, కార్మిక వర్గం, అదే సందర్భంలో యావత్ ప్రజానీకమంతా ఈ బంద్కు మద్దతు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నది. వెంటనే నరేంద్ర మోదీ ఈ మూడు చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. అదే రకంగా ఈ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నావో వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని కూడా తగ్గించాలి. కనీస మద్దతు ధరల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా భారత్ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, సిపిఎం, సిపిఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు బంద్ ఉదయం. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.